హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో గోంగూర నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను. అది ఎలా తయారు చేయాలనో చూపిస్తారండి. ముందుగా దానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. గోంగూర, ఎండుమిర్చి 200 గ్రాములు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, ఉప్పు 1 పిడికెడు, వెల్లుల్లి రెబ్బలు 20, పసుపు కొద్దిగా, నూనె 200 ml. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 2 కట్టల గోంగూరని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కింద చల్లారబెట్టుకుంటాము. తడి ఉంటే పచ్చళ్ళు పాడవుతాయి కదండి, సో అందుకని తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటాం. ఇది సీమ గోంగూర. సీమ గోంగూర అంటే ఇదో ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా 3 ఆకులు ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చళ్ళలోకి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని 2 స్పూన్ల మెంతుల్ని వేయించి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిర్చిని వేయించుకుంటాం. సిమ్లో పెట్టి వేయించుకుంటాము. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చిని పక్కన పెట్టి చల్లారనిస్తాం. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా నూనె వేసి గోంగూరని మెత్తగా వాడ్చుకుంటాం. నీళ్లు పోయకండి, నూనె సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా ఇలా అయ్యే వరకు వాడ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని చింతపండు వేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఆ వాటర్ అంతా బాగా మరిగి చింతపండు గుజ్జు అయ్యే వరకు కొద్దిగా అలా కలుపుకుంటాం. ఇప్పుడు గుజ్జు రెడీ అయింది కదండి, దీన్ని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ముందుగా వేయించి చల్లార్చుకున్న ఎండుమిర్చిని, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అన్నీ కలిపి ఒకటిగా కలుపుకుంటాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకటి అయ్యే వరకు బాగా కలుపుకుంటాం. ఈ కారం అంతా అన్నిటికి పట్టేలాగా కొద్దిగా పసుపు వేసుకుంటాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, ఎండుమిర్చి, ఇంగువ కొద్దిగా వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ చల్లారిన తర్వాత మెంతి పొడి, కాస్త ఆవ పొడి వేసుకొని చల్లారిన ఆయిల్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, ఊరగాయ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఒకటయ్యేలా కలిపి గోంగూర పచ్చళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నూనె మిశ్రమం అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోండి. అంతే అండి, రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.